హైదరాబాద్ అంబర్పేటలో నవ్య గ్రామర్ స్కూల్ ఆధ్వర్యంలో బోనాల పండుగ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా విద్యార్థులు నృత్యాలతో పోతరాజుల విన్యాసాలతో సందడి చేస్తూ వెళ్లి అంబర్పేట మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించారు. మన సంస్కృతి సంప్రదాయాలు విద్యార్థులకు తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి తెలిపారు. అమ్మవారి దయ వల్ల ప్రజలంతా సుఖ సంతోషాలతో ఇవ్వాలని కోరుకుంటూ ప్రాచీన కాలం నుంచి కూడా ఇది ఒక అలవాటుగా ఆచారంగా మారుతుంది. సో ఆచారము అంటే ఆచరించేటువంటిదే ఆచారం. సో పూర్వకాలం నుంచి మన పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆచరిస్తూ వాళ్ళు ఏదో కోరికలు కోరుకొని ఆ కోరికలు తీరినందువల్ల వాళ్ళ యొక్క నెక్స్ట్ తరాలకు ఈ పండుగను వచ్చేటట్టుగా చేస్తూ వాళ్ళు కూడా తరతరాలుగా ఈ ఆచారాన్ని అనేటువంటిది ఇస్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆచారాలను ఆచరించుకుంటూ వాళ్ళ యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో అవి తీర్చుకోవడం కోసం మనం జరుపుకుంటాము. అయితే కోరిక అనేటువంటిది ఎలా ఉండాలి అంటే ఎదుటివాడికి ఇబ్బంది కలిగించకుండా ఉండేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికలకి ఖచ్చితంగా అమ్మవారు మనకు తీరుస్తుంది. సో మా నవ్య గ్రామర్ స్కూల్లో మా ప్రిన్సిపల్ సార్ గారు భాస్కర్ రెడ్డి సార్ గారు ప్రతి సంవత్సరము ఈ పండుగను ఎంత బాగా చేసుకుంటాము. పిల్లలందరూ టీచర్లందరూ కలిసి మేము ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటాము. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. నవ్య గ్రామర్ స్కూల్లో బోనాల పండుగ సంబరాలు ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటాము. తెలంగాణలో బోనాలు బతుకమ్మ పండుగ ఎంతో విశిష్టంగా ఉంటుంది. చిన్నారి విద్యార్థులకు బోనాల పండుగ గురించి బోనాల పండుగ విశిష్ట గురించి చక్కగా వివరించుకుంటూ విద్యార్థులు బోనాలతో బోనం ఎత్తుకొని పోతురాజుల వేషంతో నవ్య గ్రామర్ స్కూల్లో ప్రతి సంవత్సరం సంబరాలు జరుపుకుంటాము. కాబట్టి అందరు విద్యార్థులు ఆరోగ్యాలు తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాలు తర్వాత రైతులకు చక్కటి పంటలు పండాలి వర్షాలు చక్కటి వర్షాలు కూర్చాలని చెప్పేసి అమ్మవారిని దర్శించుకుంటూ సంబరాలు నవ్య గ్రామర్ స్కూల్లో సంబరాలు ఎలా జరుగుతాయి. థ్యాంక్ యూ.